Hi friends, welcome to AVN Concepts. Friends, IRCTC lo ela register avvalo ee video lo aithe cheppabothunanu. Video ni ekkada kuda skip cheyakunda chudandi friends. నేనైతే డైరెక్ట్ సైట్లోనికి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేసి చూపిస్తాను, ఓకేనా? తర్వాత మీరు ఐఆర్సిటీసీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయొచ్చు, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోనికి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ యాప్ ఉంటుంది కదా, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేశాక ఇక్కడ సర్చ్ బార్లోని ఐఆర్సిటీసీ లాగిన్ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే సర్చ్ చేయండి. చూడండి, ఫస్ట్ లింక్ ఉంది కదా ఐఆర్సిటీసీ అని చెప్పేసి, దీనిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు రైట్ సైడ్లో చూడండి ప్రొఫైల్ ఉంది కదా, ఓకే, ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ సైడ్లో పైన కార్నర్లో కనిపిస్తుంది కదా, ఓకే. ఇప్పుడైతే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందికి ఇలా స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేశాక రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది, ఓకే. ఈ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడవచ్చు మనకి 3 స్టెప్స్ ఉంటాయన్నమాట, బేసిక్ డీటెయిల్స్, అలాగే పర్సనల్ డీటెయిల్స్ అండ్ అడ్రస్. ఈ 3 స్టెప్స్ కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ అయితే బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి, ఓకే. యూజర్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు చూడండి అక్కడ రెడ్లో రాకూడదు, రెడ్లో వచ్చిందంటే అది వ్యాలిడ్ కాదన్నమాట, ఓకేనా? ఓకే, మీరైతే అట్ ది రైట్ డాలర్ సింబల్ కానీ రూపీ సింబల్ కానీ ఏమీ ఇవ్వద్దు, ఓకే. అక్కడ మీకు అది వ్యాలిడ్ అయితే మీకు బ్లూ కలర్లో చూపిస్తుంది, ఇలా చూపించాలి, ఓకే, బ్లూ కలర్లో చూపించాలి. ఇలా అయితే వ్యాలిడ్, రెడ్లో వచ్చింది అనేసి అంటే అది వ్యాలిడ్ కాదన్నట్టు, ఓకే. పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకోండి. చూడండి, మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఇందులో నెంబర్స్ అండ్ డిజిట్స్ ఉండాలి, ఓన్లీ లెటర్స్ పనికిరావు. అలా నెంబర్లు కూడా ఉండకూడదు, నెంబర్స్ అండ్ లెటర్స్ రెండు కూడా ఉండాలి, ఓకే. కన్ఫర్మ్ పాస్వర్డ్, పైన ఏ పాస్వర్డ్ ఎంటర్ చేశారో ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్లో సేమ్ అదే పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇంగ్లీష్ అని పెట్టుకోండి. నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి క్లిక్ చేశారంటే కానీ మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్, వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, హూ వాజ్ యువర్ చైల్డ్హుడ్ హీరో అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఏదో ఒక క్వశ్చన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. దానికి ఆన్సర్ ఇవ్వండి, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే ఈ కింది బాక్స్లో ఇవ్వండి, సెక్యూరిటీ ఆన్సర్. ఇది ఎందుకంటే రేపటి రోజున మీరు పాస్వర్డ్ మర్చిపోయారంటే కనుక ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్, మీరు ఏ క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ఫర్దర్గా ముందుకు వెళ్తారు. ఇప్పుడు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అడగడం అయితే జరుగుతుంది. ఈ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క ఇనీషియల్ ఇంటి పేరు అనేది ఎంటర్ చేయండి, ఓకే. మిడిల్ బాక్స్లోనే మీ యొక్క నేము, సపోజ్ రామకృష్ణ అనుకోండి, మిడిల్ నేమ్ వచ్చేసి రామ అనివ్వండి, లాస్ట్ బాక్స్లో వచ్చేసి కృష్ణ అని చెప్పేసి ఇవ్వండి. అది ఆప్షనల్ మాత్రమే, లేదంటే మిడిల్ బాక్స్లో మొత్తం రామకృష్ణ అని ఇచ్చేసండి, నేమ్ నో ప్రాబ్లం, ఓకే. మీ పేరేదే ఏదైతే అది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, సెలెక్ట్ ఆక్యుపెన్సీ, గవర్నమెంటా, ఎంప్లాయా, ప్రైవేటా, లేదా ప్రొఫెషనలా, స్టూడెంటా, అదర్సా, ఏదన్నది అక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఓకే, ఏదైతే అది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక చూడండి ఇక్కడ ఇయర్ పైన క్లిక్ చేయండి. ఇయర్ పైన క్లిక్ చేయగానే సంవత్సరం ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఏ ఇయరో ఇయర్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మంత్ పైన క్లిక్ చేయండి. మంత్ సెలెక్ట్ చేసుకుని డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకే. క్లియర్ కదా. ఇప్పుడు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, ఓకే, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇండియా, ఓకే, అలా విడిచిపెట్టేసేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిల్, వ్యాలిడ్ మెయిల్ ఇవ్వండి. ఇది వరకే మీరు ఐఆర్సిటీసీకి ఎప్పుడైనా వేరే ఎవరికైనా ఇచ్చారంటే ఈ మెయిల్ పనిచేయదు, ఓకే. రెడ్లో వచ్చేస్తుంది, అక్కడ బ్లూలో రావాలన్నమాట. మొత్తం మెయిల్ అంతా ఎంటర్ చేసిన తర్వాత బ్లూలో రావాలి, ఓకే. వ్యాలిడ్ మెయిల్ ఇవ్వండి, ఓకేనా? ఇది వరకు యూజ్ చేసిన మెయిల్ అయితే ఇవ్వద్దు, ఐఆర్సిటీసీకి యూజ్ చేసిన మెయిల్ అయితే తీసుకోదు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇది కూడా సేమ్, ఇది వరకు ఐఆర్సిటీసీకి ఇచ్చి ఉండకూడదు, ఓకేనా? మీదనే కాదు, ఎవరిదైనా ఐఆర్సిటీసీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చి ఉండకూడదు ఆ మొబైల్ నెంబర్ అనేది. అలా అయితే రెడ్లో చూపిస్తుంది, ఓకే. ఇక్కడ అనేది కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇండియా, ఓకే. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు అంతా చూసుకోండి, డీటెయిల్స్ అన్నీ చూసుకున్నాక అంతా ఓకే అనుకుంటే కనుక
ఏదైనా ఎడిట్ చేయాల్సి ఉంటే ఎడిట్ చేసుకోండి, అంతా ఓకే అంటే కనుక కంటిన్యూ పని క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ అడ్రస్ ఈ విధంగా తీసుకెళ్తుంది నెక్స్ట్ స్టెప్కి. ఇందులో అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇంటి అదే డోర్ నెంబరు అండ్ స్ట్రీట్ ఇవ్వండి. ఓన్లీ డోర్ నెంబర్ అండ్ స్ట్రీట్ ఇవ్వండి. ఓకేనా? ఈ పక్క బాక్స్ ఉంది కదా, స్ట్రీటు లేన్ అని చెప్పేసి ఉంది. సిటీస్లో ఉన్న వాళ్ళకి లేన్ వన్ లేన్ టూ అలా ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే ఇది విడిచిపెట్టేసేయండి, ఆప్షనల్. వీళ్ళు ఇప్పుడు రూరల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకేమన్నా ఆల్రెడీ అక్కడ ఇచ్చారు కదా స్ట్రీట్, ఇస్తే ఏమంటుందంటే విడిచిపెట్టండి. స్ట్రీట్ అన్న దగ్గర మీ యొక్క విలేజ్ స్ట్రీట్ అనేది ఏదేమండి, విలేజ్లో ఏ స్ట్రీట్ అనేది ఇవ్వండి. ఓకే, స్ట్రీట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, చేస్తే చేయండి, లేదంటే ఆప్షనల్ విడిచిపెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఏరియా లొకాలిటీ దగ్గర మీ యొక్క ఊరు నేమ్ అయితే ఏదైతే ఉంటుందో మీ యొక్క విలేజ్ నేము, విలేజ్ నేమ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయండి నెక్స్ట్ పక్క బాక్స్లో. ఆ నెక్స్ట్ స్టేట్ పని సెలెక్ట్ చేయగానే డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఏపీ అని చెప్పేసి. ఓకే, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్, మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకోండి. నెక్స్ట్ పోస్ట్ దగ్గర పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీది ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఈ బాక్స్లో. ఓకే, ఎంటర్ చేసాక అక్కడ చూడండి కాపీ రెసిడెన్స్ టు ఆఫీస్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది ఎస్ఎన్ పెట్టుకోండి. మీరు నో అని పెట్టారనుకుంటే కనుక, నో అని పెట్టారంటే కనుక కొంచెం ఎక్స్పెండ్ అవుతుంది అనమాట ఈ ఫామ్ అనేది. చూడండి, చూపిస్తాను మీకు. నో అని పెట్టారనుకోండి, చూడండి ఇక్కడ ఇది ఎక్స్పెండ్ అవుతుంది. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అవన్నీ కూడా అడగడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందికి ఇలా స్క్రాల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రాల్ చేశాక చూడండి ఇక్కడ మనకు వచ్చేసి క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. 78 ఈజీ అని చెప్పేసి ఉంది కదా. ఓకే, ఈ క్యాప్చన్ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేశాక ఈ బాక్స్లో టిక్ ఇవ్వండి. ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. ఇక ఒకసారి ఇదంతా చదివాక ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది, ఇదంతా కూడా చదివాక ఓకే చేసేయండి. మీరు ఇక్కడ చూడవచ్చు యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అండ్ అలాగే థ్యాంక్ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ మనకు వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అదన్నమాట. ఈ విధంగా అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇదే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నోట్ చేసుకొని మీరైతే ఐఆర్సిటీసీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. అందులో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇదైతే ఈ సైట్ అనమాట, ఐఆర్సిటీసీ వెబ్సైట్. ఓకేనా? ఈ సైట్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి కింది క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్లో చేసేటప్పుడు మీరు డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి మొబైల్ ఫోన్ని. ఓకే, ఇక్కడ సింబల్ ఎంత చూసారు కదా రైట్ సైడ్ పైన కార్నర్లో, ఈ సింబల్ పైన క్లిక్ చేసి మీరైతే మీ యొక్క మొబైల్ ఫోన్ని డెస్క్టాప్ సైట్లో పెట్టుకుని చేసుకోండి. ఓకేనా? చూడండి, ఈ సింబల్ పైన క్లిక్ చేస్తారంటే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్క్రోల్ డౌన్ చేయండి కిందికి. స్క్రోల్ డౌన్ చేసి అక్కడ మీరు చూడొచ్చు డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, అక్కడ రైట్ సైడ్లో మనకి మెనూ ఉంటుంది. మెనూ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తారంటే పాపప్ అనేది ఓపెన్ అవుతుంది, లాగిన్ అనేది. ఓకే, లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇదే ఐఆర్సిటీసీ వెబ్సైట్ అనమాట. ఓకేనా? క్లియర్ కదా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ దొరకడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.